సో ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ చూడండి ఎక్కడైతే స్కిప్ చేయకుండా మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో పాన్ కార్డ్ అనేది ఇన్స్టెంట్ అయితే వస్తుంది సో ఈ వీడియో అయితే ఏమాత్రం స్టార్ట్ ఎట్ ఎస్ పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ అయితే నేను అయితే లింక్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనే సో సింపుల్ అయితే ఆ యొక్క లింక్ పై క్లిక్ చేసినా మనకి ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేసుకున్నట్టయితే అవర్ సర్వీసెస్ అనేది ఇక్కడ పడతాయి సో అలా మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత షో మోర్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసినట్టయితే మీకు ఇన్స్టెంట్ ఈ ప్యాన్ అనేది కనిపిస్తుంది సింపుల్గా అయితే దానిపైతే ట్యాప్ చేయండి ఐ మీన్ క్లిక్ చేయండి సో ఇది ప్రాసెస్ మొబైల్ అయినా సరే ల్యాప్టాప్లో అయినా సరే ఎందులో అయినా చేసుకోవచ్చు పర్వాలేదు అండ్ అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ గెట్ న్యూ ఈ ప్యాన్ అని చెక్ స్టేటస్ డౌన్లోడ్ ప్యాన్ అని కనిపిస్తుంది సో మనమైతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ గెట్ న్యూ ఈ ప్యాన్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి అండ్ డౌన్లోడ్ స్టేటస్ అవన్నీ అది మనకు తర్వాత అవసరం వస్తుంది తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక బాక్స్ చూపిస్తుంది అందులో మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి స్టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో సింపుల్గా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే అయితే మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది అక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాయి మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని అక్కడ ఇవ్వాలని సో అలా ఓటీపీ రావడానికి మీరేం చేయలేదు ఇక్కడ టిక్ మళ్ళీ నెక్స్ట్ టిక్ మార్క్ అడుగుతుంది టిక్ మార్క్ ఇచ్చేసి సో సెండ్ కొట్టేసినట్టయితే మనకైతే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది సో సింపుల్గా మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేసి అక్కడ మళ్ళీ ఆ అగ్రి వ్యాలెట్ మా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది కదా సో సింపుల్గా అయితే దానిపైకి టిక్ మార్క్ ఇవ్వండి సో అలా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ పై అయితే క్లిక్ చేయండి సో వన్స్ మనమైతే పై క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మన యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే కనిపిస్తాయి సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదు చూసుకొని డేట్ ఆఫ్ బర్డే నేమ్ జెండర్ అవన్నీ సో మీ మొబైల్ నెంబర్ కూడా అక్కడ చూపిస్తుంది నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే పక్క అయితే యాడ్ చేయాలి ఎందుకంటే మీ యొక్క వన్స్ మీ సక్సెస్ అయినట్టు మీ మీ యొక్క ఇమెయిల్ ఐడికి ఈ ప్యాన్ వస్తుంది కాబట్టి మీరు అయితే పక్క యాడ్ చేయాలి సో లింక్ ఈ ఇమెయిల్ ఐడి అనేది కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి మీ యొక్క ఇమెయిల్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేసినట్ట మీ ఇమెయిల్ అడ్రస్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అని వస్తుంది సింపుల్గా దాన్ని ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి అలా చేసుకున్న తర్వాత మీ అడ్రస్ గిట్ట చూసుకోండి ఇక్కడ ఆ యాక్సెప్ట్ దట్ అని టిక్ మార్క్ ఉంది దానిపై క్లిక్ చేసి సింపుల్ అయితే సబ్మిట్ ఆర్ కంటిన్యూ అని అయితే కనిపిస్తుంది మనకు అక్కడ సో దానిపై అయితే క్లిక్ చేయండి సో దానిపై క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజి ఐ మీన్ మీకు ఒక సక్సెస్ఫుల్గా ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈ ప్యాన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయినైతే పడుతుంది మీకు వచ్చిన ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ మీకు మెయిల్కి అండ్ మెసేజ్ కూడా వస్తుంది సో దాని అయితే సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ వన్ అవర్ కావచ్చు విత్ ఇన్ అడే కూడా కావచ్చు యాక్సెప్ట్ అవ్వచ్చు ఒకసారి అయితే చెక్ చేద్దాం నేను పెట్టి అయితే వన్ డే అవుతుంది ఇప్పటికీ సో సింపుల్ ఎన్ లెక్ గెట్ ఇన్స్టంట్ ఈ ప్యాన్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అని కనిపిస్తుంది అయితే క్లిక్ చేయండి సో ఫస్ట్ స్టెప్ ఎలాగో అయిపోయింది మనది గెట్ న్యూ ప్యాన్ ఇప్పుడు సెకండ్ స్టెప్ సో ఇది వన్ అవర్ తర్వాత అయితే చెక్ చేయండి మీరు సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి మనం చెక్ స్టేటస్ చెక్ చేసుకోవాలని కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే పక్క ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒకటి వస్తుంది సేమ్ ఫస్ట్లో వచ్చినట్టే సింపుల్గా ఆ యొక్క ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసి కంటిన్యూ పైతే క్లిక్ చేయండి సో కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నేను ఐ మీన్ సిక్స్టీన్త్ నాడైతే అప్లికేషన్ పెట్టాను ట్వంటీ నాడైతే యాక్సెప్ట్ విత్ వన్ డే పడింది అంటే కొంతమందికి వన్ డే పడవచ్చు కొంతమందికి విత్ ఇన్ అవర్ అవ్వచ్చు సో విత్ ఇన్ అవర్స్ ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి సో సో కదా చూసారు కదా వీడియోనైతే సో ఇలా అయితే మీరు అయితే సింపుల్ గానీ సింపుల్గా అయితే పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు వితిన్ ఏ డే నేను అప్లై చేసినప్పుడు విత్ ఇన్ ఏ డే పడింది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో విత్ ఇన్ అవర్స్ లో మీకు అయితే పాన్ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది అలాగే మీకు ఐ మీన్ ప్యాన్ కార్డ్ గిట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ మీకు వచ్చిన ప్యాన్ కార్డ్ అయితే కలర్ ప్రింట్ తీసుకొని నామినేషన్ తీసుకొని మన రెగ్యులర్ పాన్ కార్డ్ వాడతాము కదా అలా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే మనం పే చేస్తే మనకైతే ఫిజికల్ పాన్ కార్డ్ వస్తుంది సో అది వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు మన మిస్టేక్స్ గిట ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను సో గైస్ ఈ వీడియోకి అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మన కోసం మన ఛానల్ టెక్ మీద సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అంటే దెన్ బై గా